చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైందా వీటిని తిని చూడండి. నిత్యం మనం తినే పలు రకాల ఆహారాల వల్ల మన శరీరంలో కొవ్వు పెరిగిపోతుందని అందరికీ తెలిసిందే. అందులో చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ అని రెండు ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ మన శరీరానికి మేలు చేస్తే, చెడు కొలెస్ట్రాల్ మాత్రం మనకు చేటు చేస్తుంది, పలు అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతే గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అధికంగా బరువు పెరుగుతారు కనుక ఎవరైనా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోకుండా చూసుకోవాలి. అందుకు నిత్యం వ్యాయామం చేయడంతో పాటు పలు ఆహారాలను రోజు తీసుకోవాలి. దీంతో చెడు కొలెస్ట్రాల్ ను అంతించేయచ్చు, తద్వారా ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. మరి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకునేందుకు నిత్యం తీసుకోవాల్సిన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా. ఆపిల్. నిత్యం ఒక ఆపిల్ పండు తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆపిల్ ను రోజు తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోతుంది. లివర్ తయారు చేసే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలు ఆపిల్ లో ఉంటాయి. అందుకని రోజు ఒక ఆపిల్ పండు తింటే మంచిది. బీన్స్. బీన్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ తయారీ అడ్డుకుంటుంది. బీన్స్ లో ఉండే లెసిథిన్ అనే పదార్థం చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. దీంతో పాటు బీన్స్ లో ఉండే పొటాషియం, కాపర్, ఫాస్ఫరస్, మాంగనీస్, ఫోలిక్ యాసిడ్లు కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. ద్రాక్ష. ఆంథోసైనిస్, టాన్సిన్స్ వంటి పదార్థాలు ద్రాక్షలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. ద్రాక్షలో ఉండే పొటాషియం శరీరంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపుతుంది. జామ. జామ పండ్లలో విటమిన్ సి, ఫాస్ఫరస్, నికోటిన్ యాసిడ్, సెల్యూబుల్ ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె వ్యాధులు రాకుండా చూస్తాయి. పుట్టగొడుగులు. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో పుట్టగొడుగులు కూడా ఎంతగానో దోహదం చేస్తాయి. వీటిలో ఉండే విటమిన్ బి, సి, కాల్షియం, ఇతర మినరల్స్ చెడు కొలెస్ట్రాల్ పనిపడతాయి. గింజలు. అవిసె గింజలు, బాదం పప్పులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, గుండెను భద్రంగా ఉంచుతాయి. వెల్లుల్లి. వంటలకు చక్కని రుచి, వాసన తేవడంలో వెల్లుల్లిని మించింది లేదు. కేవలం ఆ విషయంలోనే కాదు, శరీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలోనూ వెల్లుల్లి అమోఘంగా పనిచేస్తుంది. నిత్యం ఉదయాన్నే పరగడుపున ఒక వెల్లుల్లి రెబ్బను అలాగే తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఓట్స్ సబ్జ. ఓట్స్ సబ్జ గింజలను రోజు ఆహారంలో భాగంగా చేసుకున్న శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పెసలు. పెసలలో మన శరీరానికి పనికొచ్చే శక్తివంతమైన ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీర నిర్మాణానికి పనికొస్తాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలోనూ పెసలు అమోఘంగా పనిచేస్తాయి. నిత్యం ఒక కప్పు మోతాదులో ఉడకబెట్టిన పెసలను నెల రోజుల పాటు తింటే ఆశించిన ఫలితం వస్తుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.